రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే కేసీఆర్ సర్కార్ పాలేరు ఉప ఎన్నికపై మోసపడిందని విమర్శించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి. కరువుతో జనం అల్లాడుతుంటే తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా కరువు ప్రాంతాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు ఆయన. కేసీఆర్ గారికి ఈ కరువు మీద ఏమాత్రం పట్టింపు కనపడలేదు. ఇప్పటికీ ఆయన కరువుకు సంబంధించినటువంటి ఒక్క సమీక్ష సమావేశం కూడా పెట్టలేదు. 29వ తారీఖు నాడు పెడతారట, అంటే ఆయన ప్లీనం అలాగే ఆయన పాలేరు ఉప ఎన్నికలు ఎన్నికల మీద ఉన్నంత మోజు కరువులో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడంలో లేదు అనేది నగ్న సత్యం, వాస్తవ సత్యం. ఇవాళ అది నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా అలాగే ఉంది.